వివిధ వర్ణాలు కలర్ క్రోమా. ఈ ప్రయోగమునకు పెన్సిల్, నీటితో నిండిన గ్లాసు, వివిధ రంగుల స్కెచ్ పెన్నులు, కత్తెర, దళసరి కాగితము, చాట్, వడపోత కాగితము కావలెను. ముందుగా ఒక తేలికపాటి కాగితమును శంకు ఆకారంలో వచ్చేలా తయారు చేసుకోవాలి. తరువాత వృత్తాకార వడపోత కాగితాన్ని తీసుకుని పెన్సిల్తో మధ్య భాగంలో చిన్న కన్నం పెట్టవలెను. తరువాత వివిధ రంగుల స్కెచ్ పెన్నులతో కన్నం చుట్టూ వలయాకారంతో చుక్కలు పెట్టుకోవలెను. తరువాత ముందుగా శంకు ఆకారంలో తయారు చేసుకున్న కాగితం చివర సూదిగా ఉండే భాగాన్ని వృత్తాకార దళసరి ముక్క మధ్యలో గుచ్చి ఉంచవలెను. ఇప్పుడు ఒక గ్లాసులో నీరు తీసుకుని నీటిలో ఈ శంకు రెండవ చివర భాగం దిగేలా ఉంచవలెను. నీటికి అది తడిచి ఆ చెంబకు పైన వృత్తాకార దళసరి కాగితంపై రంగు పెన్నతో పెట్టిన రంగులు వ్యాకోచించడం మొదలు పెడతాయి. అవి కొంతసేపటికి వివిధ పద్ధతులలో వ్యాకోచిస్తాయి. ఇదే పరిశోధన వేరే విధంగా ఒక రీఫిల్ని తీసుకుని దానికి ఒక అంగుళం వెడల్పున తిన్నగా కత్తిరించిన మూడు కాగితపు ముక్కలను అంటించి వాటికి మధ్యలో ఒక మూడు రంగుల స్కెచ్ పెన్నులను తీసుకుని ఒక్కొక్క చుక్క పెట్టి వాటిని నీటిలో దించినట్లయితే ఒకే రంగు అనేక రంగులుగా వ్యాకోచించడం మనం గమనించవచ్చు.